దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేద శాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం. నివాసాయ హేమాంబుజవల్లి సమేతాయ దృఢచాపధరాయ శ్రీరామాయ నమః. పుళ్ళం పూతం గుడి మనుషులకి దేవతలకే కాదు తిరియజ్జాతికి చెందిన పక్షులకు కూడా తన దయారసాన్ని పంచే కళ్యాణ గుణపూర్ణుడు ఈ పుళ్ళం పూతం గుడిలో ఉండే భగవంతుడు. శ్మశానాల్లో జంతు శరీరాలను తింటూ బ్రతికే గ్రద్ద జటాయువుకు బ్రహ్మమేధ సంస్కారం చేసి మోక్షమిచ్చిన ఉదారుడు ఇక్కడి దృఢచాపధర రాముడు వల్విల్లిరామన్. మొదట తిరుప్పుట్కుళిలో జరిగిన ఆ సన్నివేశాన్ని హేమ మహర్షి అనే ముని కోరితే ఇక్కడ కూడా చూపించి అనుగ్రహించాడు. చతుర్భుజునిగా శేషపాన్పుపై పవ్వళ్లించినట్లు తిరుమంగయ్యాళ్వార్లకు దర్శనమిస్తే అలానే అందరికీ సేవించే భాగ్యం ప్రసాదించమన్నారు వారు. ఆళ్వార్ల ఆదేశాన్ని అలానే పాటించిన భక్త జనాభిరాముణ్ణి హేమాంబుజవల్లి సమేతంగా సేవిద్దాం. ఈ స్వామిని సేవిస్తే పితృదేవతల కోపం తీరును. ఇక్కడ పూజలు చేసేవారిని బుధగ్రహం ప్రసన్నమై అనుగ్రహించును. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, జ్ఞానం యొక్క ప్రభావాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి 4వ అధ్యాయంలో ఉపదేశం చేస్తాడు. అందులో 38వ శ్లోకంలో జ్ఞానం కంటే మించినటువంటి పవిత్రమైంది మరొకటి ఈ ప్రపంచంలో లేదు, దేనికి ఉపయోగపడుతుంది ఆ జ్ఞానం అంటే నువ్వు చేసేటటువంటి పనులని నీకు బంధకాలు కాకుండా వాటిని యజ్ఞములుగా మార్చి అది నీకు నీ చుట్టూ ఉండేటటువంటి సమాజానికి ప్రపంచానికి కూడా హితకరమైన వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. కషాయ భక్తి కర్మాణి జ్ఞానంతు పరమాగతి. జ్ఞానం అనేది ఫలించడం అనంటే మనం చేసేటటువంటి పనులని సక్రమముగా సాగేటట్లు చేయించుట, ఇది జ్ఞానానికి ఫలితం. తెలివి ఉందండి బోర్డులంతా నేనేం పనిచేయనండి అంటే వాడికి జ్ఞానం శూన్యం అని అర్థం. వాడికంటే కంప్యూటర్ చాలా బెటర్ అనమాట, ఓ టేప్ రికార్డర్ ఎంతకంటే చాలా బెటర్ అనమాట, ఎందుకంటే అది ఉన్నదాన్ని ఉన్నట్టుగా రీప్రొడ్యూస్ చేస్తుంది.
వీడు అది కూడా చేయలేడు. మనిషికి కలిగేటటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా వాణ్ణి సరి అయినటువంటి పనిని నిష్ఠతో చేయగలిగేటట్లుగా తీర్చిదిద్దాలి. జ్ఞానానికి లక్ష్యం అది, జ్ఞానానికి జ్ఞానం లక్ష్యం కాదు. ఉప్పు ఉప్పు కోసం ఉండదు. ఉప్పుని మనం ఉప్పు కోసం తినం. ఉప్పు యొక్క లక్ష్యం ఏమిటి? తను ఏ పదార్థంతో చేరుతుందో ఆ పదార్థపు ప్రయోజనాన్ని నెరవేరేటట్టు చేయడము. పదార్థానికి లక్ష్యం ఎవడో ఒకడు తినడం, తిన్నవాడు రుచిగా ఉంది అని అనగలగడం, వాడికి ఆనందాన్నో ఆరోగ్యాన్నో ఇవ్వగలగడం. ఉప్పు యొక్క లక్ష్యం దానికి పనికిరావాలి తప్ప ఉప్పు ఉప్పు కోసం కాదు కదా. జ్ఞానం కూడా ప్రయోజనం చేసేటటువంటి కర్మ ఆచరణ సవ్యంగా సాగేటట్టుగా, ఎలా జరగాలో అలా జరిపేటట్లుగా, వీడి ప్రమేయం కూడా లేకుండా సాగేటట్టు చేయడం, అది జ్ఞానం చేయవలసినటువంటి పని. రామానుజాచార్య స్వామివారు చెబుతారు, యథోపదేశం గతంలో ఇంతవరకు చెప్పాడు ఆయన అనేక రకాలుగా. ఆహారహార అనుష్ఠీయమాన అంటే పగలు రాత్రి రకరకాల కర్మలు కదా, కర్మలు ఎప్పుడూ ప్రతిక్షణం చేసేటటువంటి కర్మాచరణ ఉంటూనే ఉంటుంది వాడికి దినాల్లో. అమ్మయ్యా ఇంక ఇవాటికి నా పని అంతా అయిపోయిందండి, ఇంకా హాయిగా రిలాక్స్డ్ ఉండదు. రిలాక్సింగ్ ఆల్సో యాన్ యాక్టివిటీ బై ఇట్ సెల్ఫ్, రైట్. ఇక్కడ నించున్న కర్మ, కూర్చున్న కర్మ, పడుకున్న కర్మ, జాపిన కర్మ, ముడిచిన కర్మ, కంటి రెప్ప వాల్చిన కర్మ, కంటి రెప్ప తెరచిన కర్మ, ప్రతి కదలిక నీలో కర్మ అనుష్ఠానం కావాలి. చేత నువ్వు చేసేటటువంటిది ఆహారహార అనుష్ఠీయమాన జ్ఞానాకారములోకి పరిణమించినటువంటి కర్మయోగ సంసిద్ధ. దీనికి లక్ష్యం కర్మయోగాన్ని ఫలింపచేయడం. అది ఎక్కడ లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది? దీన్ని చెప్పారు ఆచార్యులు, కాలేన స్వాత్మని స్వయమేవ లభతే. అది ఏదో ఒక కాలానికి, అది ఇంతకాలం అనేది నియమమే ఉండదు. ఇక్కడ విశ్వాసపు ఇంటెన్సిటీ ఎంత, చేసేటువంటి పనులలో పెర్ఫెక్షన్ రేట్ ఎంత, ఇవి రెండు కలవాలి. ఇవి రెండు కలిస్తే అప్పుడు వాడు చేసేటటువంటిది కాలేనా, అదో ఆ సమయం ఏర్పడ్డప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు స్వాత్మని స్వయమేవ లభతే. వాడికి వాడంతటి వాడికే తెలుస్తుంది, అది ఇంకొకటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది ఒకసారి లభించిన తర్వాత వాడి నుంచి మళ్ళీ దూరం కాదు. ఇప్పుడు కూడా వాడు ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోగలుగుతాడు. మామూలుగా ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. ఈ పని చేసేటప్పుడు ఈ మంత్రం చదవలను ఆ కార్యాన్ని సవ్యంగా సాగింపచేస్తుంది. బాణాలకు కూడా వేసేటప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రంతో కలిపి వేస్తే దాన్ని అస్త్రం అంటారు. కేవలం అది బయటి ద్రవ్యం యొక్క శక్తిని బట్టి వాడితే శస్త్రం అంటారు. ఇప్పుడు గద శస్త్రం, ఖడ్గం శస్త్రం, మరొకటి శస్త్రాలు, అంటే ఇవి ఆయుధాలే, కానీ వాడేవాడి యొక్క చేతి బలాన్ని బట్టి, ఆ వస్తువులో ఉండేటటువంటి అంతర్శక్తిని బట్టి, దాంట్లో ఉండేట అంతఃశక్తి ఎంత ఉంటుందో దాన్ని బట్టి అవి పనిచేస్తుంటాయి. బాణాలు వేసేటప్పుడు కూడా ధనుస్సు యొక్క శక్తిని బట్టి, నారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, అందులో పెట్టినటువంటి బాణపు పుల్ల యొక్క యోగ్యతని బట్టి, దాన్ని వాడే వ్యక్తి యొక్క ఖండ బలాన్ని బట్టి దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. కానీ అస్త్రం అలా కాదు. నువ్వు ఏదో ఒక ద్రవ్యం తీసుకుని దానికి ఒక మంత్రాన్ని జోడించి దీన్ని వదిలితే ఇది నువ్వు చెప్పినట్టుగా పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి దాన్ని తడిపిరా అని వదిలితే ఇది వెళ్ళే తడిపి వస్తుంది. అది అక్కడికి వెళ్ళి కాల్చిరా అంటే ఇది వెళ్ళి కాల్చి వస్తుంది. అది అంటే దీనికి కొంత శక్తి ఉంటుంది, వాడే వ్యక్తికి ఒక రకమైనటువంటి మంత్ర బలం ఉంటుంది వాడికి.
ఈ మంత్రబలం అనేది వాడి విశ్వాసాన్ని బట్టి ఉంటుందన్నమాట. వాడు దాన్ని ఎంత తపస్సు చేశాడు, ఎంత సాధించాడు, దాన్ని బట్టి దాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది. యూజువల్గా మనం విన్న భారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం అనే దాన్ని సంపాదించడం కోసమని అడవికి వెళ్ళి ఒక ఏడాది పాటు తపస్సు చేసి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని సాధించి వచ్చాడు ఆయన భారత యుద్ధంలో. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని అస్త్రాల మీద ఆధిపత్యం ఉంది. అంటే వాళ్ళకి ఆ మంత్రం వచ్చును, ఆ అస్త్రం కూడా వాడి దగ్గర ఉంది. ఇది ఒక రకమైనటువంటి మిజైల్స్ లాంటిది అనుకోండి, బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంటిది అన్నమాట. అది వీడిక్కడ కూర్చుని దీన్ని ఇక్కడ ఒక బటన్ నొక్కి ఆ టార్గెట్ని నువ్వు వెళ్ళి ఛేదించాలి అని అంటే అది దాని యొక్క ప్రభావాన్ని బట్టి అది మైళ్ళ దూరంలో ఉన్నదో 1000 మైళ్ళు 2000 5000 7000 10000 ఆ టార్గెట్లో ఉండేటువంటి లక్ష్యం దగ్గరికి వెళ్ళి దాన్ని ఛేదించి ఆగిపోతున్నట్టు, మళ్ళీ వెనక్కి రాదు, ఛేదించగలుగుతుంది. అయితే అస్త్రాల్లో ఛేదించి తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ప్రయోగించిన వాడి దగ్గర చేరే అస్త్రాలు కూడా కొన్ని ఉంటాయి. రాముడి దగ్గర అట్లాంటి అస్త్రాలు ఉండేవిట, విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. పాశుపతాస్త్రాన్ని సాధించడానికి అర్జునుడికి ఒక 7 కాలం పట్టింది. వెళ్ళి తపస్సు చేసి వచ్చాడు అరణ్యవాసం చేసే రోజుల్లో చివరిలో వెళ్ళి 7 దానికోసం కూడా వాడుకుంటానని వెళ్ళి తపస్సు చేసుకుని వచ్చాడు ఆయన. విశ్వామిత్రుడు రామచంద్రుడిని తనతో పాటు తీసుకువెళ్ళాడు అని మీకు రామాయణం చెప్తోంది. 13వ ఏడు వచ్చిన తర్వాత తనతో పాటు తీసుకువెళ్ళాడు అడవికి, యాగరక్షణ కోసం కావాలి అని తండ్రిని అడిగాడు ఆయన. సరే, మొదటి తండ్రి ఏదో కొంచెం ఇష్టపడలేదు. తర్వాత వశిష్ఠులు వారి గట్టిగా చెప్పేటప్పటికీ సరే అని పంపించాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళారు. విశ్వామిత్రుడు మొదటినాటి రాముడి యొక్క యోగ్యతని చూడాలి అని అతనికి వచ్చిన టెస్ట్ పెట్టాడు ఆయన. తాటక సంహారం చేయించాడు. తాటక మీద ఫస్ట్ ఈయన వేయగలుగుతాడా వేయలేడా, అసలు ఇంక బాణాలు వేయడంలో ఇంక ఉండేటటువంటి నేరపరితనం ఎట్లాంటిది, ఎంత సామర్థ్యం ఉంది దీనికి, ముందర తెలియాలి కదా. ఏదైనా ఒక ప్రభావవంతమైనటువంటి ఒక వస్తువుని ఒకడికి ఇవ్వాలి అని అంటే ఆ వస్తువుని జాగ్రత్త పెట్టుకోగలిగే సత్తా వాడిలో ఉందా లేదా తెలియాలి కదా. అప్పుడు కదా వాడికి అది ఇస్తే ప్రయోజనం. లేకపోతే చేతకాని వాడి చేతికి తుపాకీ ఇస్తే వాడు ఎదటి వాడిని కొడతాడో వాడిని కొట్టుకుంటాడో కూడా తెలియనట్లుగా వాడు దాన్ని ప్రయోగిస్తాడు వాడు. కానీ అలా ఉండకూడదు అని చెప్పి ఈయనలో ఎంతవరకు ఉంది మరి, దానికి ఒక ఫస్ట్ ఒక టెస్ట్ కండక్ట్ చేయాలి కదా. అందుచేత మొట్టమొదట ఒక టెస్ట్ పెట్టాడు ఆయన. ఏంటో టెస్ట్, తాటక సంహారం చేయగలుగుతాడా చేయలేడా, చేవయా అన్నాడు ఆయన. అనగానే రామచంద్రుడు బాబు మొట్టమొదటి కొంచెం సందేహించాడు. తర్వాత సరే ఇంకా గురువుగారు చెప్పారు కదా, గురుగారు చెప్పిన దాన్ని నిస్సంకోచంగా చెయ్యి అని నాన్నగారు బయలుదేరే ముందర ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. అంచేత మనం తప్పకుండా చేయాల్సిందే అన్నాడు. తాటకని తర్వాత కొట్టాడు, సంహారం అయిపోయింది. అస్త్రాలతో కాదు తాటక సంహారం చేసింది, శస్త్రంతో చేశాడు ఆయన. ఎందుకంటే శస్త్రవిద్య అంతకుముందే తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు ఆయన. అయోధ్యలో ఉండేటప్పుడే ఆయన బాగా వచ్చేస్తున్నాయి ఆయనకి, అంచేత బాగానే ప్రయోగించాడు ఆయన. ఓకే, ఈ టెస్ట్లో పాస్ అయ్యాడు ఈయన. మొట్టమొదటి అంటాం కదా, ఇప్పుడు మెడిసిన్లోకి వెళ్ళడం నీట్ మొట్టమొదటి ఎగ్జామినేషన్ రాయాలి, అలాగే ఏదో కొంచెం ఇంటర్మీడియరీ ఈ టెస్ట్లు ఉంటాయి కదా, అలాంటి టెస్ట్ అన్నమాట అది. సరే దాంట్లో పాస్ అయ్యాడు ఆయన. వెంటనే దేవతలంతా వచ్చి, యమయా విశ్వామిత్ర, మొత్తం ధనుశాస్త్రాన్ని కరతల అమలకం చేసుకునేవాడు నువ్వు, టైం వచ్చింది రాముడికి చేయి అని వాళ్ళందరూ కూడా అతన్ని కోరితే రాముడిని పిలిచి కూర్చోబెట్టి తనకి వచ్చినటువంటి అస్త్రాలు ఎన్నున్నాయో సుమారుగా 62-63 అస్త్రాలు ఆయన మొత్తం అన్నిటినీ కూడా రామచంద్రుడికి ఉపదేశం, రామచంద్రుడు ఒక్కడికి ఉపదేశం చేశాడు. ఒకటి తను అడిగింది రాముడినే అని చేత రాముడికే ఇవ్వాలి. ఒకవేళ లక్ష్మణుడికి ఇస్తాను రావయా అంటే నువ్వు ఇచ్చేదేందా, కావాలంటే మా రాముడు ఇస్తాడు అని కూడా అంటాడేమో అని భయం కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే లక్ష్మణుడు రాముడికి మాత్రమే సేవ చేసేవాడు ఆయన, అంచేది కూడా ఆయన ఇవ్వలేదు. ఏదైనా రాముడికి ఒక్కడికే,
అందుకోసం మేల్కొల్పేటప్పుడు కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తది అన్నాడు లక్ష్మణ. నువ్వు కూడా ఉత్తిష్ట ఉత్తిష్ట అనలేదంటే అంటే లేవడం తెలుసు నేను. అదే రాముడిని మేల్కొల్పాడు, రాముడికి అస్త్రాలు ఇచ్చాడు ఆయన. ఆశ్చర్యం ఏంటంటే అస్త్రాలన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. అస్త్రాలు ఇవ్వడం అంటే ఓ ఇన్ని బాణాలు పట్టుకొచ్చాయని చేతిలో పోయడం కాదు. ఆయా అస్త్రానికి యోగ్యమైనటువంటి మంత్రం ఏది ఉంటుందో ఆ మంత్రాన్ని ఆయనకు ఉపదేశంగా అందించాడు. ఇప్పుడు ఉపదేశం తీసుకున్న తర్వాత ఈయన జ్ఞాపకం పెట్టుకుంటాడా మర్చిపోతాడా? జ్ఞాపకం పెట్టుకుని దాన్ని మనస్సులో స్థిరపరుచుకోగలిగాడు అనుకోండి, దట్స్ ఇట్. ఆ మంత్రం వీడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధిస్తుంది అన్నమాట. లేదు విని ఇంకో చోతో మొదలు పెట్టాడు అనుకోండి, వాడికి అది వేస్ట్ చెప్పకూడదు. రాముడికి ఈయన ఉపదేశం చేసిన తర్వాత రాముడిలో ఉండేటటువంటి మానసిక శుద్ధి ఎంతటిది అనడానికి మనకి ఆ సన్నివేశం తెలియజేస్తుందండి. విశ్వామిత్రుడు ఉపదేశం చేశాడు, వెంటనే ఆ అస్త్రాలన్నీ కూడా మానవాకృతులు ధరించి రాముడి చుట్టూ నిలబడ్డాయి. లాగా రామ ఏమిటి ఆజ్ఞ, ఏం చేయమంటావు మమ్మల్ని? ఇది ఎప్పుడు ఏర్పడే తెలిసిన ఒక మంత్రాన్ని విన్న తర్వాత దాన్ని ఉపదేశంగా పొందితే, దాని మీద విశ్వాసం కలిగితే, దానికి ఏదో నియమాలు ఉంటాయి, అక్షర లక్షలో లేదా అక్షర 2 లక్షలో అక్షరానికి 3 లక్షల సార్లు ఏదో చేయాలి, నియమం ఏదో ఉంటాయి. అలాగా ఒకటైతే ఏదో 11 సార్లు చేయగలను, 108 సార్లు చేయగలను, ఏదో 88 సార్లు చేయగలను, లేదో అందులో 4 అక్షరాలు ఉంటే ఒక్కొక్క అక్షరానికి 100,000,000,000,000,000 4 లక్షల సార్లు దీన్ని జపించగలను. 4 లక్షల సార్లు ఒక్కొక్క అక్షరాన్ని జపించాలా, అక్షరాలని కలిపిన మంత్రాన్ని జపించాలా, మళ్ళీ ఇవన్నీ ఏవో సందేహాలు ఉంటాయి మనకి. ఇలాంటి సంశయాలు లేకుండా ఆ మంత్రాలని కనుక వీడు సవ్యంగా జపిస్తే అప్పుడు ఆ మంత్రమూర్తి వీడిని సాక్షాత్కరిస్తుంది. వీడు ఏది కోరితే అది చేసి పెట్టడానికి అవకాశం ఉంది, చేస్తుందని కాదండి అవకాశం ఉంది. అందులో కూడా మళ్ళీ వీడి ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది, వీడి చేసే తీవ్రతని బట్టి ఉంటుందన్నమాట. రామచంద్రుడు మరి ఏం జపం చేయలా, కానీ అతనికి ఉండేటువంటి మనోబలం ఎంత గొప్పదో అది మనకు చెప్తుందన్నమాట. చెప్పగానే మొత్తం ఆ దేవత విశేషాలన్నీ కూడా ఆయా అస్త్రాలకి రకరకాల అస్త్రాలు ఇవి, ఆగ్నేయం, వారుణం, జృంభకాస్త్రం ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మానవాకృతులు ధరించి అలా చుట్టూ నిలబడ్డాయట. రామా ఏం చేయమంటావు చెప్పు, నమస్కరించి మనవత ఏం చేస్తావండి మన చుట్టాలు వస్తే అంటాం. రాముడు అలా అనలేదండి, వినయంతో వాడికి నమస్కరించి ఇచ్చిన వాటిని తను సొంతం చేసుకోవాలి. మొట్టమొదట సొంతం చేసుకోవడం అనేది ఒక స్పర్శతోటి జరుగుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి మైనాకుడు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆయన లంకలోకి పెడుతుంటే మొట్టమొదట మైనాకుడు పెద్దవాడు, తన తండ్రికి మిత్రుడు, మరి తను దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు స్వీకరిస్తూ అక్కడ కూర్చుంటే తావతల సమయం వ్యర్థమైపోతుంది, పోనీ తిరస్కరిస్తే పెద్దల్ని తిరస్కరించినట్టు అవుతుంది. ఎంత బుద్ధిమంతుడు ఆంజనేయ స్వామి, ఒకసారి వెళ్ళి ఇలా చేత్తో తాకి నువ్వు ఇచ్చిన దాన్ని నేను తిరస్కరించలేదు కదా, తాకాను కదా, అయింది కదా, జత క్షమించు, టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి, కాలం అయిపోతుంది, వాగ్దానం చేశా, ఎక్కడ ఆగనని చెప్పా అని చేత నాకు పర్మిషన్ ఇచ్చి నేను వెళ్ళిపోతానన్నాడు. అంతే వెళ్ళిపోయాడు, చాలా సంతోషపడ్డాడు మైనా. సో చేయవలసింది ఏంటంటే ఒకసారి దాన్ని తాకి సొంతం చేసుకోవాలి మొట్టమొదట. అందుకోసం రామచంద్రుడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒకసారి తాకి ఇట్లాగా మానసామే భవిష్యద్వం అన్నాడండి, మీరందరూ కూడా నా మనసులో ఉండండి, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు మీరు రండి. అంటే అంత స్వాధీనమయ్యాయి అని అర్థం అన్నమాట. ఇది ఒక్కొక్కదాన్ని కొంత తపస్సు చేస్తే కానీ సాధించడానికి అవకాశం లేనివి. రాముడి మనసులో ఉండేటటువంటి శుద్ధి అలాంటిది కనుక ఆయనకుండేటువంటి ఆ పరిశుద్ధి చేత, ఆయనకుండే ఆ విశ్వాసం చేత, ఆయనకుండేటువంటి ఆ మనోబలం చేత
రూపుధారణ చేసి ఉండడంతో పాటు, కనిపించడంతో పాటు అవన్నీ ఆయన మనస్సులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. అందుచేత ఆయనకి అవన్నీ సొంతమైపోయాయి అన్నమాట. ఏ జ్ఞానాన్నైనా ఏ విషయాన్నైనా చేయాల్సిన పని మనకు కూడా అంతే. అయితే మాకు కూడా అలా దేవతలు కనిపిస్తారండి అంటే, దేవతలు కనిపించక్కర్లే, నీకు ఆ గ్రంథం మీద ఉండే ఏదో ఒకదాని ఉపదేశం చేశారనుకోండి ఎవరో ఒకళ్ళు పెద్దలు, మరి ఆ ఉపదేశం చేసేది కూడా ఏదో గ్రంథాన్ని బట్టే కదా చేయాలి. ఆధికారికమైనటువంటి ఉపదేశం కావాలి, అది దానిని విశ్వసించాలి. ఏదో చేదో ఇది అది చెప్పి వాడికి ఏదో అగౌరవాత అగౌరవాలా ఉండడానికి వీల్లేదన్నమాట అండి. అందుచేత విశ్వామిత్రుడు ఇచ్చినటువంటిది ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించుకున్నటువంటి అస్త్ర శాస్త్రం, అస్త్ర విద్య అది. దానంతటినీ ఒక్కసారి ధారపోసాడు రామచంద్రుడికి, బస్ అతని మనస్సులో అవన్నీ కూడా స్థిరం. ఇంకా తర్వాత కాలంలోన ఒక్కొక్కదాన్ని తను బైక్ పిలిపించుకుంటూ హీ జస్ట్ కాలింగ్ ఫర్ ద సపోర్ట్ అండ్ జస్ట్ యూజింగ్ దెమ్. అది ఏం పనిచేస్తుందో కూడా ఏమి తెలియదు, ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. అందుకే సరిగ్గా వారం దాటగానే మారీచ సుబాహులు ఇద్దరూ కూడా వచ్చి అక్కడ తీవ్రమైనటువంటి యజ్ఞ అవరోధాలు కలిగిస్తుంటే దాన్ని అడ్డడం కోసమని చెప్పి రామచంద్రుడు బాణం తీసి మొట్టమొదట ఆగ్నేయాస్త్రం వేశాడు, ఎలా పనిచేస్తుందో చూద్దామని. ఒకసారి మొత్తం కాలిపోయాడు సుబాహుడు అనేటువంటి వాడు. సరే ఒకసారి వేసేసాం కదా, ఇంక మళ్ళీ రెండోసారి వేడేందుకు దాన్ని? రాముడిలో ఉండే గొప్ప లక్షణం అది, ఒకసారి వేసింది మళ్ళీ ఇంకోసారి వేయకూడదు అంతే. సరే ఆగ్నేయాస్త్రం వేసాం కదా, ఇంకా ఆగ్నేయాస్త్రం వేయకూడదు, మానవాస్త్రాన్ని వేసాడు మారీచుడి మీద. సుబాహు కాలిపోయాడు, మారీచుడు ఉన్నాడు. ఈ మానవాస్త్రం ఏం చేసింది, అది వెళ్ళి ఒకసారి వండేలాగా మెడ పట్టుకుని గట్టిగా టైట్ చేసి గిరగిరా 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 తిప్పి ఒక్క విసిరి విసిరింది. ఇలా పనిచేస్తుందని రాముడికి తెలియదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ అంతా మేడ్ ఇన్ ఈ ఎక్స్పెరిమెంట్ అన్నమాట, అది ఫస్ట్ ట్రయల్స్ వేస్తున్నాడు ఈయన ఒక్కొక్కడి మీద ఒక్కొక్కడి మీద ఒక్కొక్కటి. లక్ష్మణుడితో చెప్తే, ఏ లక్ష్మణ మానవాస్త్రం చూడు ఎంత తమాషాగా పనిచేస్తుందో, ఎలా తిప్పుతోందో వాణ్ణి, ఎలా విసురుతోందో అంటాడు. విసిరేస్తే వెళ్ళి పడ్డాడండి ఎక్కడో లంకకి అవతలు ఉండే దీవిలో. అప్పటికి ఆ దీవిలో ఎవరు ఉండి ఉంటాడు, ఈయన ఒక్కడే ఉండి ఉంటాడు. అందుకే మారీచుడు పడ్డ ఆ దీవి కాస్త మారీషస్ అయిపోయింది, మారీచుడు పడ్డ దీవి అక్కడే ఉండేవాడు ఈయన. రావణాసుడు తర్వాత వీళ్ళు అక్కడే కలిశాడు, ఆయన సహాయం అక్కడే కోరాడు. ఎందుకు చెప్తున్నామంటే పొందిన జ్ఞానాన్ని స్థిరంగా విశ్వసించడం చేత ఆ విశ్వసించినటువంటి ఆ మంత్ర అధిష్టాన దేవతలు ఆయనకు హృదయ సీమలో సాక్షాత్కరించి అతనికి స్వాధీనమై ఆయన చెప్పినప్పుడు చేయడానికి తగినట్లుగా కింకరులుగా ఉండడం చేత అదే మనకి పద్ధతి. ఇది మనకి తెలుస్తుంది అన్నమాట. రామచంద్రుడికి ఎట్లాగైతే అది ఫలించిందో అట్లాగే దాంతో ఆయన యాగ సంరక్షణ చెయ్యగలిగాడో అట్లాగే మనం కూడా కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. తత్స్వయం అది మనది అని అనుకుని, మన కోసం అని అనుకుని, మన క్షేమం కోసమని గుర్తించి చక్కగా ఆచరణలో మనం పెట్టుకోగలిగితే ఎంత లాభం మనకి. అయ్యా చక్కగా ప్రతిరోజు పొద్దున్నే కాసేపు వ్యాయామం చేయండి అయ్యా, మీ ఆరోగ్యం కోసం, మీ శుభం కోసం, మీ మంచి కోసం, రోజంతా మీ పనులు మీరు చేసుకోవడం కోసం చేయండి అంటే 5 నిమిషాలు చేయడానికి మనకు ఓపిక ఉండట్లా. అబ్బా ఇప్పుడేం చేస్తామండి అంటాం మనం, అంటే మన బాగు కోసం మనం చేయాల్సింది కూడా మనం చేయడానికి బద్ధకమే, శారీరకంగా చేయడానికి బద్ధకమే. అంటే అలాగ ఉండేటువంటి శరీరం పనికిరాదు అని అర్థం. ఆత్మ బాగు కోసం నువ్వు చేసుకోవలసిందేనా, అట్లానే చెయ్యాలి. అంచేత దాని యొక్క ఫలితాన్ని చూడడానికి
నీకు అవకాశం లభించేటంతవరకు నువ్వు కర్మ ఆచరణని చేస్తూనే ఉండాలి, నిష్కామ కర్మ ఆచరణ జరుపుతూనే ఉండాలి. కానీ నీకు ఎంతకాలం అయితే కేటాయించి ఉందో అంతకాలం చక్కగా నువ్వు చేస్తూ ఉండాలి. చేత అలా నువ్వు చేస్తూ ఉంటే అది నీకు ఫలిస్తుంది. ఆప్రయాణాత్ అని చెప్పారు. ఆప్రయాణాత్ చివరి యాత్ర చేసేటంత వరకు కూడా నువ్వు చేస్తూనే ఉండాలి. చివరి శ్వాస తీసుకునే వరకు, నీలో చివరి డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఆరేటంత వరకు కూడా నువ్వు చేయాల్సినటువంటి కృత్యములని చేస్తూనే ఉండాలి. ఇది మనకి చెప్పింది కృష్ణుడు. అయితే తెలివి నీకుండాలి, తెలివి తగ్గ ఆచరణ నీకుండాలి, ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. అనుభవించే చేసినప్పుడు నువ్వే తప్ప మరొకడెవడు కాదయ్యా. అందుచేత దీని అందు నీకు శ్రద్ధ ఉందా లేదా, ఇది పెద్ద ప్రశ్న. తర్వాత శ్లోకం చెప్తాను, 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటే నీకు చక్కగా అన్నీ ఫలిస్తాయి. అది లేకపోతే నీకు ఎన్ని ఆనుకూల్యం చేసినప్పటికీ కూడా అవన్నీ ఉత్త వేష్టు. వింటున్నావా లేదా అని హెచ్చరిస్తూ అర్జునుణ్ణి ముందుకు తీసుకెళ్తున్నాడు కృష్ణుడు. జయ శ్రీమన్నారాయణ.